నమస్తే అండి, నేను డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి, అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు మనం ఒక పాండమిక్లో ఉన్నాం. ఫస్ట్ వేవ్ అయింది, సెకండ్ వేవ్ చూస్తున్నాం, రేపు థర్డ్ వేవ్ అంటున్నారు. బట్ అనే లోపలే మనందరం వ్యాక్సినేషన్ చేయగలిగితే ఈ థర్డ్ వేవ్ అనే పదాన్నే మనం నిర్మూలించగలం. దీనికి కారణం మూడు, ప్రపంచం మొత్తం అనుకుంటున్న ఈ మూడు SMS అందరికీ తెలుసు. సో ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చేయగలం. బట్ ఈ రోజుల్లో ఆర్థోపెడిక్ సమస్యలు, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల్లో పోస్ట్ కోవిడ్ ఆర్థ్రాలజియా, అంటే కోవిడ్ తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, ఎముక రిలేటెడ్ థింగ్స్ గురించి మాట్లాడదామండి. చాలామందిలో ఈ మధ్య షోల్డర్ పెయిన్స్ కావచ్చు, నెక్ పెయిన్స్ కావచ్చు, లేదా బాడీ అంతా వీక్ అయిపోయిందని అంటారు చాలామంది. ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను సార్, ఈ వైరల్ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అసలు నా బాడీ ఇక్కడి నుంచి కదలటానికి కూడా నాకు ఇష్టపడట్లేదు, కండరాలన్నీ లాగేసినట్టున్నాయి, పిండినట్టున్నాయి, పీకేసినట్టున్నాయి, ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఈ పోస్ట్ కోవిడ్ ఆర్థ్రాలజియాలో. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం తీసుకునే యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, లేదంటే పెయిన్ కిల్లర్స్ కావచ్చు, లేదంటే అక్కడ వాడే రకరకాల ఈ వ్యాక్సినేషన్స్ కావచ్చు. దీనివల్ల జాయింట్ పెయిన్స్ అనేటివి విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి జాయింట్ డ్రై అయిపోతుంది, సైనోవియం ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్నెస్ అనేది గురవుతున్నాయి. రెండవది, ఈ నరాలు, కండరాలు ఇవన్నీ కూడా దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ సరిగ్గా అందక వీక్ అవుతున్నాయి, మస్కులర్ వీక్నెస్ వస్తుంది. అందరినీ ఒకే చోట కూర్చోబెట్టాం, కదలనివ్వకుండా కూర్చోబెట్టాం. ఎప్పుడైతే కదలిక లేవో, మోషన్ ఎప్పుడైతే లేదో, మూమెంట్ ఎప్పుడైతే లేదో, కండరాలు బలం పొందాల్సినటువన్నీ కూడా కండరాలు తగ్గాయి యాక్చువల్గా. అండ్ జాయింట్స్ ఏవైతే మొబిలైజేషన్లో లేవో ఇలాంటివన్నీ తగ్గాయి. దోస్ హు ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్, అంటే ఎక్కువగా ఎండకు కూడా ఎక్స్పోజ్ కావట్లేదు అందరూ. దీనివల్ల డి విటమిన్ కూడా తక్కువగా ఉంటుంది. ఇవన్నిటి వల్ల కూడా యాక్చువల్గా ఏమైందంటే ఈ ఎముకలు అన్నీ కూడా వీక్ అవటం, ఎప్పుడైతే మనం బయటకు రావట్లేదు, ఎండకు ఎక్స్పోజ్ కావట్లేదు, డి విటమిన్ రావట్లేదు, బాడీ అనేది వీక్ అవుతుంది. ఎప్పుడైతే మనం పని చేయట్లేదు, ఒకే చోట కూర్చుంటున్నావు, అన్ని కండరాలు వీక్ అవుతున్నాయి. ఎప్పుడైతే మనం కావాల్సిన తిండి, ఏవైతే న్యూట్రిషనల్ ఫుడ్ ఏవైతే కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాము బికాస్ ఆఫ్ ఈ యాంటీబయాటిక్స్ తినడం వల్ల ఆకలి వేయట్లేదు, సరిగ్గా తినలేకపోతున్నారు, అప్పుడు మస్కులర్ వీక్నెస్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ పోస్ట్ అయిన తర్వాత, అంటే పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ సింప్టమ్స్ అన్ని చాలా ఎక్కువగా, అంటే పెయిన్స్ చాలా ఎక్కువగా చాలామంది ఈ ఆర్థోపెడిక్ ఓపీడీస్కి వస్తున్నారు, ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై కావడానికి రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. దీంట్లో మొదటిది డి విటమిన్. డి విటమిన్ తీసుకోవటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోవిడ్ నుంచి కూడా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఎందుకనంటే ఎవరికైతే డి విటమిన్ 30 నుంచి 40 కన్నా పైన ఉందో వాళ్ళందరికీ కూడా కోవిడ్ వచ్చే అవకాశం, కోవిడ్ వచ్చిన అంటే తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయనేసి ఈ సర్వేలో తేలిందండి. రెండవది, దీనివల్ల ఎముకల్లో శక్తి పెరగటం, ఇమ్యూనిటీని జనరేట్ చేయటం. ఇప్పుడు దీన్ని డి విటమిన్ని విటమిన్ అనేది మానేసామండి, దీన్ని నో మోర్ యాస్ ఎ విటమిన్. దీనివల్ల ఎక్కువ పరిణామాలు, అంటే ఎక్కువ ప్రయోజనాలు ఉండటం వల్ల దీన్ని హార్మోన్ అనే అనాలి యాక్చువల్గా, అలాంటి విటమిన్ అండి ఇది. సో దీనివల్ల వచ్చే ఇవన్నీ కూడా, అంటే బోన్స్, దాని రిలేటెడ్ మజిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. అండ్ ఎక్సర్సైజ్, స్లో ఎక్సర్సైజ్ అండి, స్లో ఎక్సర్సైజ్ చేయటం వల్ల మస్కులర్ స్టిఫ్నెస్ రాకుండా లేదా మస్కులర్ పెయిన్ రాకుండా చూసుకోవాలి. స్ట్రెచెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, పోస్ట్ కోవిడ్ తర్వాత స్ట్రెచెస్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ కన్నా స్ట్రెచింగ్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా రోజులు కండరాలు ఒక చోట ఫిక్స్ అయిపోయినటివి, దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకొని స్ట్రెచ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సాగతీయటం లేదంటే ఎక్సర్సైజ్ చేసి దాన్ని పెంచుకోవడం అని జిమ్స్కి వెళ్తున్నారు, అవి కాదు కావాల్సింది. నెక్స్ట్, దీన్ని స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల తర్వాత మీరు చేసుకోవచ్చు. ఈ ఆర్థ్రాలజియా సింప్టమ్స్, అంటే జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నింటిని కూడా తగ్గించడానికి సరైన పోషకాహారం, కాల్షియమ్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు ఇవి తీసుకోండి. అంటే ఈ పోస్ట్ కోవిడ్ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ ఇవన్నీ డోసేజ్ అయ్యి ఇది కంప్లీట్ అయిన తర్వాత, కోర్స్ అయిన తర్వాత, ఈ కోర్స్ ఆఫ్
ఇదిని ఒక ట్రీట్మెంట్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్సును స్టార్ట్ చేయగలిగితే చాలా వరకు వాళ్ళు పోస్ట్ కోవిడ్ ఆర్థరాలజీ నుంచి చాలా వరకు రికవర్ అవుతున్నారు. దే ఆర్ నవ్ ఇంటూ మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే రెగ్యులర్గా వాళ్ళు ఒకే చోట కూర్చొని ఈ కోవిడ్లో కూడా ఇంట్లోనే కూర్చొని ఎక్కువ సమయం, మామూలుగా 8 నుంచి 10 గంటలు పనిచేసే వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళ కొలీగ్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా 12 గంటలు 18 గంటలు కూడా పనిచేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఓవర్ వర్క్. ఎక్కువ మంది తీసేయడం కావచ్చు, మళ్ళీ ఇవ్వడం కావచ్చు. దీనివల్ల వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్ని గురవుతున్నారు. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా, ఆర్థరాలజీ అనే ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఈ ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ ప్లస్ ఈ విటమిన్ డి ప్లస్ ఈ స్లైట్ స్ట్రెచెస్ అనేటివి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ అనేటివి చాలా ఉపయోగపడతాయండి. రోజుకి ఒక అరగంట అన్న ఎండకు ఎక్స్పోజ్ అవ్వటం, నీళ్లు కావాల్సిన అంత ఎక్కువగా తీసుకోవటం, ప్రతి 45 నిమిషాలకి మీ పోస్చర్ని, ఉన్న పోస్చర్ని చేంజ్ చేస్తూ రావటం, దీని మూడింటి వల్ల పోస్ట్ కోవిడ్ ఆర్థరాలజీ అనేది 20 నుంచి 40% వరకు తగ్గించవచ్చు. మిగతావన్నీ కూడా డి విటమిన్ మందుల ద్వారా కూడా దాని వరకు రికవర్ చేయొచ్చు అండి. నమస్తే. ఈరోజు మనం డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ చూస్తున్నాం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కనీసం మన అందరి కోసం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం, మన అందరిలో ఒక ఏవైతే అపోహలు ఉన్నాయో, ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, లేదంటే ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, ప్రతి ఒక్క ప్రశ్నకి డాక్టర్ నుంచి సమాధానం ఇవ్వడం కోసం ఒక ఛానల్ అనేది ఏర్పడింది. ఇది డాక్టర్స్ అడ్వైస్ ఛానల్. సో ప్రతి ఒక్కరూ దీన్ని చూసి చాలా వరకు వాళ్ళకున్న అపోహలు కావచ్చు, లేదా వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, అన్నిటినీ క్లియర్ చేయడానికి ప్రతి ఒక్క సమస్య కోసం తీసుకొచ్చిన ఛానల్ ఇది. సో అందరూ దీన్ని చూసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ దీన్ని చూసిన తర్వాత దీంట్లో ఉన్న కామెంట్స్, మీరు చూడగలిగిన డాక్టర్స్ చాలామంది కలుస్తారు, వీళ్ళన్నింటిని చూసి వాళ్ళకు కూడా కామెంట్స్ పెట్టగలిగితే చాలా వరకు ఈ దీనికి మేము కూడా చాలా వరకు ఇదవుతాం. విల్ బి కవరింగ్ ఆల్ టాపిక్స్ విచ్ కామన్లీ ఎఫెక్ట్ పేషెంట్స్ ఆన్ డే టు డే బేసిస్. ఫర్ మోర్ దిస్ టైప్ ఆఫ్ డాక్టర్ అడ్వైసెస్ ఆర్ ఒపీనియన్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.